ఆంధ్ర రాష్ట్ర ఆడపడుచులకు మే 17 నుండి 31 వరకు విజయవాడ ఎన్వీఆర్ వారి అతిపెద్ద సమ్మర్ సేల్. వజ్రాభరణాలు, స్వర్ణాభరణాలపై కూల్ కూల్ ఆఫర్, 916 హెచ్ఐడి హారాలు మరియు నెక్లెస్లపై 0% వాల్యూ యాడెడ్ అనగా తరుగు, మజూరి, రాళ్ల ఛార్జీలు పూర్తిగా ఉచితం. మన ఎన్వీఆర్ జ్యువెలర్స్ లో ఇంటర్నేషనల్ ల్యాబ్ సర్టిఫైడ్ VVS1EF క్వాలిటీ డైమండ్ ఆభరణాలపై తరుగు పూర్తిగా ఉచితం. ఒక క్యారెట్ 54,999 రూపాయల నుండి ప్రారంభం. ఇంకా మజూరి కేవలం గ్రాముకు 999 రూపాయలు మాత్రమే. మన ఎన్వీఆర్ జ్యువెలర్స్ లో మీ సేవింగ్స్ కోసం ప్రత్యేక గోల్డ్ అండ్ మనీ ప్లాన్స్, కుబేరలక్ష్మి, స్వర్ణలక్ష్మి, 999 గోల్డ్ ప్లాన్స్ కలవు. 2,400 చదరపు అడుగుల్లో ఎన్వీఆర్ గోల్డ్, డైమండ్స్ అండ్ ప్లాటినం, జైహింద్ కాంప్లెక్స్, FM ప్లాజా, సెకండ్ ఫ్లోర్, గవర్నర్ పేట, విజయవాడ. ప్రొప్రైటర్ ఎన్ బాలు, బీటెక్. రిజెక్ట్ చేసిన మేము న్యాయ సమ్మతంగా కోర్టుకెళ్ళి ఖచ్చితంగా కోర్టులో మాకు న్యాయం జరిగే విధంగా చేస్తాం. దానిలో కూడా చాలా దుర్మార్గమైన భాషలతో చేసిన నామినేషన్ చేసిన కుర్రాడిని బెదిరించడం జరిగింది. మీ బెదిరింపులకి ఇక్కడ బెదిరే వాళ్ళు ఎవరూ లేరు. అదే ఇప్పుడు అక్కడ ఉన్న ఇప్పుడు ఇన్ఛార్జి తాలూకా పిఓలో లేకపోతే ఆళ్లే డైరెక్ట్గా చేసి బెదిరించడం జరిగింది. కొంతమంది నామినేషన్ పత్రాలు అంతా కూడా జనం ముందే, కళ్ళ ముందే, మేము మీడియా వాళ్ళ ముందు కూడా పోలీసు వాళ్ళ సమక్షంలో చింపేసి కొండయ్య అనే టీడీపీ ఇన్ఛార్జి ఆధ్వర్యంలోనే అతన్నే బయటికి పంపించేసి వేయకుండా చేయడం జరిగింది. ఇలాంటి రమణపేటలో గతంలో మీకు బుద్ధి చెప్పారు. ఇదే విధానాలు మళ్ళీ బుద్ధి చెబుతారనే భయంతో ఎలక్షన్ లేకుండా నామినే ఓన్లీ వన్ సైడ్ ఇనామినేషన్గా చేయాలని ఆలోచనతో మీరు చేసే దుర్మార్గాలు, నీచమైన రాజకీయాలు దీనికి ఇక్కడ ఏరియా వాళ్ళందరూ కూడా చాలా సున్నితంగా చాలా పద్ధతిగా విధానాలు కలిగిన వాళ్ళు. మీ దుర్మార్గమైన రౌడీజాలు, గుండెజాలు చేస్తే జనమే బుద్ధి చెబుతారు. రెండోది మా జనసేన పార్టీకి సంబంధించిన అభ్యర్థిని ఎవరైనా బెదిరిస్తే, అధికారుల చేత బెదిరిస్తే, మీరు బెదిరించినా మీ తాట తీసి డోలు కడతాం, జాగ్రత్త అని మీకు సభాముఖంగా తెలియపరచడానికే ఇది ఏర్పాటు చేయడం జరిగింది ప్రెస్ మీట్. రెండోది మా తల్లిని గురించి కృష్ణమోహన్ తిరుగుతూ లంచా కొడక, నా కొడక అనేది కర్ణం బలరాం కొడుకు మాట్లాడటం జరిగింది. నేనైతే వాళ్ళ తల్లిని గురించో అట్లయితే మాట్లాడను. అరే వెంకటేష్, కర్ణ వెంకటేష్, నువ్వు నిజాయితీ పరుడు అయితే నా కొడక అనే మాట సంబోధించకపోతే అది నువ్వు మొగాడితనంగా మాట్లాడినట్టు ఫీల్ అవుతున్నావు కాబట్టి డబల్ మొగాడితనంగా నాకు నీకంటే పౌరుషం ఎక్కువ ఉంటుంది కాబట్టి నా కొడక, నా తల్లిని లంచా కొడక అనే మాట నా తల్లిని ఉదహరించి మాట్లాడావు కాబట్టి నా తల్లి కాబట్టి నీకు దమ్ముంటే పోలీసుల్ని అడ్డం పెట్టుకొని పోలీసుల మధ్యలో ఒక సెంటర్లో ఉండి కొడుకులు లంజా కొడుకులు అని మాట్లాడటం కాదురా, నా కొడక నీకు దమ్ముంటే, నువ్వు మొగాడు అయితే, నీ అబ్బకి అమ్మకే నువ్వు పుట్టుంటే, నా కొడక ఏ సెంటర్లో కావాలో చెప్పురా, నా కొడక నేనే వస్తా, పోలీసులను తెచ్చుకుంటే నేను జనాన్ని తెచ్చుకుంటా, కాదు నువ్వు సింగిల్గా వస్తానంటావా, కమాన్ రా, మీ శక్తి ఏందో మా శక్తి ఏందో చూపించి చీరాల్లో ఇది చీరాల, చీరాల అడ్డ అంటే ఆ మంచి అడ్డ అంటే చీరాల గడ్డ అది మర్చిపోయి నా కొడకలారా అంతకుముందు రాజకీయాలు చూశారు కదంటారా, దొంగల్లాగొచ్చి దొంగల్లాగా వెళ్ళేవాళ్ళరా అది మీ బతుకు, మళ్ళీ ఏదో కొత్తగా కొమ్ములు వచ్చినాయి అనుకుంటే అది మీరు ఒకసారి ఆలోచించాలి. మీరు కులద్రోహులు, ఎందుకంటే మీకు చంద్రబాబు ఆధ్వర్యంలో కులమంతా మిమ్మల్ని ఏదో కులం టీడీపీ తరపుని కోట్లాది రూపాయలు మీకు కుమ్మరిచ్చి అతను పెద్ద దీనిగారిని నిజ్జేస్తే కులద్రోహిగా పార్టీ మారి వైసీపీ కండవా కప్పుకొని ఆ ముసుగులో ఇంకా ఎన్నో విన్యాసాలు ఎన్నో పార్టీలతో ఇచ్చేస్తా, నీ అన్న జనసేనలో చేర్చావు నువ్వేదో ఇచ్చేసావు అంటున్నా, అసలు అర్హత ఆ భాష అసలు ఎందుకురా మీకు, మీ రాజకీయం ఏదైనా చేసుకోదలుచుకుంటే పద్ధతిగా తీసుకోండి, జనాన్ని కార్యకర్తల్ని కొట్టి తిట్టి బెదిరించి పోలీస్ స్టేషన్లో పోలీసులను అడ్డం పెట్టుకొని కానీ బెదిరించే విధానాలు బెదిరించే విన్యాసాలు చేస్తే మీకు ఖచ్చితంగా బుద్ధి చెప్పడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మీరు సిద్ధమైతే కబురు చేయండి, దేనికైనా ఏ సెంటర్ అయినా, మీకు తిమ్మసముద్రం కావాలా, ఒంగోలు కావాలా, చీరాల గడియార స్తంభం కావాలా, ఏటపాలెం గడియార స్తంభం కావాలా, లేకపోతే నిన్న జరిగిన
పోలీసుల చేత లాఠీ చార్జ్ చేపించి జీవులు కార్లు పగలగొట్టించిన దౌర్జన్యం చేపించారు కదా, ఆ సెంటర్ కావాలా? మీకు ఆడైనా సరే నేను ఛాలెంజ్ చేస్తున్నాను, సవాల్ చేస్తున్నాను. నా కొడక రెడే సవాల్, నా కొడక రెడేరా మీకు ఛాలెంజ్. దయచేసి ఇది ఎందుకు మాట్లాడుతున్నానంటే, దయచేసి ప్రేక్షకులంతా కూడా ఇంకో రకంగా నన్ను అపార్థం చేసుకోవద్దు. ఇక్కడ జరిగే దుర్మార్గమైన చర్యలు, ఇక్కడ చీరాల్లో అవలంబించే అరాచకమైన పరిపాలన, ఇది రాబోయే ఎలక్షన్లో జనానికి ప్రతిబింబాలుగా చూపించడానికి జనాన్ని భయభ్రాంతులను చేసి ఎదురు గెలిచే శక్తి వైసీపీకి లేదు కాబట్టి ఎక్కడైనా ఇలాంటి రాజకీయాలు చేయాలని ఆలోచనతో చేస్తున్నారు కాబట్టి దీన్ని ఖచ్చితంగా రాష్ట్ర వ్యాప్తంగా జనసేన పార్టీ మిమ్మల్ని ఎదుర్కొని దేనికైనా సరే తెగిచ్చి న్యాయబద్ధమైన న్యాయ పోరాటమైన ఎలక్షన్ చేసేదానికోసం, మీ దుర్మార్గాలను అరికట్టేదానికోసం రాష్ట్ర స్థాయిగా మేము అంచెలంచెలుగా మేము సిద్ధం చేసుకొని మీకోసం మీ దుర్మార్గాలు ఎదుర్కొనే దానికోసం మేము ఖచ్చితంగా సిద్ధంగా ఉంటామని సభాముఖ్యంగా తెలియపరుస్తూ విరమించుకుంటున్నాను. అన్న మాట్లాడండి, ఆ తర్వాత ఆ అబ్బాయి తర్వాత అన్న మాట్లాడినాక.